అని కోరుకున్న వాళ్ళు నేను. అది ఇందాక సత్యజీవి చెప్పారు. ఎందుకంటే ఆ రోజున ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమాకి పనిచేసిన, కష్టపడిన ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ భావాలు కానివ్వండి, వాళ్ళ కృతజ్ఞత కానివ్వండి, ఇవి తెలుపుకోవాలి అనే అవకాశం లేకుండా పోయింది. అందుకని ఇది మళ్ళీ ప్రత్యేకించి పెట్టుకున్నాం. ఆ రోజు కూడా రసాభాస అయిపోయేది టోటల్గా. సో అలాంటి పరిస్థితుల్లో నేను టోటల్గా ఆ సిచ్యువేషన్ నేను హస్తగతం చేసుకుని అంత ఇదిగా నా అభిప్రాయాలు కానివ్వండి, నా కృతజ్ఞత కానివ్వండి, నా ప్రేమని అభిమానాన్ని నేను వ్యక్తపరచడానికి కారణం మీరే. ఫ్రంట్ వర్సులో ఉన్న మీడియా మిత్రులు, ఎందుకంటే మన చేతులు లేదు, కానీ ఫంక్షన్ మొత్తం గందరగోళం అయిపోయింది, ఏమీ జరగలేదు, ఏమి లేదు అంటే ఏమైనా నెగిటివ్గా రాస్తారు, వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అని మైక్ చేత్తో పట్టుకుని టోటల్గా నేను ఇంకొక రకంగా నేను దాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసి ప్రతి ఒక్కళ్ళలోనూ సంతోషాన్ని నింపగలిగాను, సంతృప్తిని ఇవ్వగలిగాను. అది అది ఆ రోజున అంత వర్షంలో కూడా తరుస్తూ మాట్లాడటానికి కారణం. చాలామంది ఉంటుంటారు ఇంత ఇమేజ్ వచ్చిన ఈ స్టేజ్కి వచ్చినా సరే ఎందుకు అంత సింపుల్ ఎలా ఉండగలుగుతున్నారు, ఏమాత్రం షోమెన్షిప్ ఉండదు, ఏంటి బహుశా ఏంటి అంటే దానికి నిజం చెప్తున్నాను. ఈ రోజున స్టేజ్ ఎక్కి మాట్లాడిన ప్రతి టెక్నీషియన్స్, కష్టపడిన ప్రతి ఒక్కరిని చూస్తుంటే వాళ్ళు కదా నన్ను మలిచారు, వాళ్ళ వల్ల కదా ఈ రోజున ఈ స్టేజ్లో ఉన్నాను, ఇది నాది నేను అనుకునే ఇది నా జీవితంలో రాదు నాకు. ఒక శిల్పం, అందమైన శిల్పం అందరూ తను ఎప్రిషియేట్ చేస్తుంటే నా గొప్పతనం అని ఆ శిల్పం అనుకుంటే చాలా పొరపాటు. అది ఆ శిలను తీసుకొచ్చిన వాళ్ళు కానీ, ఆ శిలను మోసిన వాళ్ళు కానీ, అది చెక్కిన ఆ శిల్పి కానీ, దానికి కష్టపడ్డ వాళ్ళు కానీ, వాళ్ళందరి గొప్పతనం వల్ల ఈరోజు అది దేదీపి మనం అందరి చేత ఆకర్షింపబడుతుంది. నేను అలాంటి పరిస్థితే. సో ఇందులో నా గొప్ప లేదు, దాని వెనకాల పనిచేసిన జూనియర్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి, లైట్ మ్యాన్ దగ్గర నుంచి, కథను అందించిన వాళ్ళ దగ్గర నుంచి, దాన్ని దర్శకత్వం వహించిన వాళ్ళు, వెనకాల పనిచేసిన వీళ్ళు, మ్యూజిక్ కానీ, లిరిసిస్టులు కానివ్వండి, డైలాగ్ రైటర్స్ కానివ్వండి, కెమెరామెన్, ఇంతమంది ఫైట్ మాస్టర్లు, డ్యాన్స్ మాస్టర్లు ఇంతమంది ఉన్న తర్వాత వీళ్ళందరి కృషి మూలంగా మనం ఈరోజు ఈ రకంగా ఇమేజ్ సంపాదించుకున్నాం. ఇది నాది అనుకోవడం అంత మూర్ఖత్వం కానీ, అంత అమాయకత్వం కానీ మరొకటి లేదన్న ఉద్దేశం. అందుకనే అది హృదయంలో ఉంచుకున్నాను తప్ప మైండ్కి ఎక్కించుకోను. బహుశా అదే కారణమేమో మీరు అంటున్నటువంటి షోమెన్షిప్ లేకపోవటానికి, నువ్వు సింపుల్గా ఉండడానికి కారణం. అది నన్ను, నా లాంజివిటీని పెంచుతుంది, నాకు సుదీర్ఘమైనటువంటి నా యొక్క ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో నా స్థానాన్ని మరింత ముందుకు వెళ్ళడానికి ఇప్పటికీ దోహదపడుతుంటే కనుక ఆ సింప్లిసిటీ, ఆ వాత్సల్యం, మీతోటి ప్రేమాది పంచుకోవడానికి ఇవన్నీ కూడా కారణం. బట్ ఈ రోజున ఈ సినిమా ప్రారంభంలో ఈ సినిమా కథ ఎలాగ వచ్చింది అనడానికి, ఎందుకు ఎలా యాక్సెప్ట్ చేశారు అనడానికి ఒకటే కారణం, ఒకే రకమైన తరహా సినిమాలు వస్తూ ఉంటే ఎంత లేదన్నా ఏంటిది, ఇంకా ఒక 4-5 సాంగ్స్, 2 ఫైట్లు, 3 ఫైట్లు, 4 ఇవి కామెడీ సీన్స్ తప్ప వేరే లేదా, ఇంకొక డిఫరెంట్ యాంగిల్లో మనం ఏదైనా చేయాలి అనుకుని ఎప్పుడు నా మనసులో ఉంటున్న సమయంలో నా బాధని లేదా నా యాగునిని చరణ్ ఎప్పుడూ అబ్జర్వ్ చేస్తుంటాడు తనకు తెలుసు. సరిగ్గా ఒకరోజు వచ్చి లూసిఫర్ చూసావా అంటే యా చూశాను, బాగుంది, డిఫరెంట్ చేశారు, మంచి ఎక్స్పెరిమెంటల్ మూవీ బాగుంది, అక్కడ మలయాళం చాలా బాగుంటుంది చరణ్ ఎరా అంటే, అది తీసుకుందాం అనుకుంటున్నాను ఎలా ఉంటుంది ఈ మీద అని. అప్పుడు ఆలోచన ప్రారంభమైంది, కరెక్టే కదా నేను వ్యత్యాసంగా చెయ్యాలి అంటే కనుక ఇది కదా నాకు ఉపయోగపడే సబ్జెక్టు అని చెప్పి మళ్ళీ అప్పుడు ఇంకోసారి చూడటం జరిగింది. ఎన్నిసార్లు చూసినా సరే నాకు ఎక్కడో కొంత డౌట్గా ఉండింది, ఇదేంటి కరెక్ట్గా ఉందా, ఇక్కడ ఏదేంటి సకలు ఆపేశారు, దీనికి పూర్తిగా అర్థం కావట్లేదు. నాకు తెలుగు వెర్షన్ చూశాను, అయినా సరే నాకు పూర్తి సంతృప్తి లేదు. బట్ ఎవరైనా సరే దీన్ని సంతృప్తిగా, మనకు అనుకూలంగా, నాకు నా ఇమేజ్కి అనుగుణంగా ఎవరైనా చేస్తారా ఏంటని అలాంటి వాళ్ళతోటి సత్యానంద్ గారిని ఆహ్వానించి ఆయనను కూడా ఇన్వాల్వ్ చేసి అన్నీ చేసిన తర్వాత ఒక టైంలో రాజా అయితే ఎలా ఉంటుందని చరణ్, ఎన్వి ప్రసాద్ చెప్పడంతో, రాజా ఇన్వాల్వ్మెంట్ తోటి, రాజా చేసిన పెద్ద మార్పులు తోటి
ఇది ఒక తృప్తి కలిగింది. ఎస్, డెఫినెట్గా నేను చేయదగ్గ సినిమా. ఇందులో సినిమా చూస్తుంటే కనుక సాంగ్స్ లేవేంటని కానీ హీరోయిన్ లేదేంటని కానీ అలాంటి ఆలోచన రాదు. ఎంతసేపటికి ఆ క్యారెక్టర్ దాని ఆరా దాని పెర్ఫార్మెన్స్ ఐ మీన్ డిజైన్ చేసిన విధానం కానీ అదండి పెర్ఫెక్ట్గా ఉంటుంది. ఎక్కడ నెక్స్ట్ ఫ్రేమ్ ఏంటని వెళ్ళిపోతుంది తప్ప వేరే ఆలోచన పక్కకి డైవర్ట్ అయ్యే అవకాశం లేకుండా చేసిన తీరు ఈ సినిమాలో అద్భుతం. దానికి మనస్ఫూర్తిగా రాజా నేను అభినందిస్తున్నాను. అండ్ పట్టు బిగింపుగా తీసుకెళ్ళాడు. అందులో లూజ్ ఎండ్స్ కొన్ని ఉంటే కనుక అవన్నీ కూడా ఎలిమినేట్ చేసేసి చాలా పట్టుగా తీసుకెళ్ళాడు. అండ్ ఎక్కడ కూడా ఆగి ఏంటిది అన్న నీరసం రాదు అన్న ఆలోచన తావే లేదు. అది అంత బిగింపుగా అంత పట్టుగా తీసుకెళ్ళాడు. కాబట్టి అందుకనే నేను ఎప్పుడూ మాట్లాడలేదు ఇది డెఫినెట్ కొడతావు హిట్ చేస్తావు అనే మాటలు నోటెంట్ రావు. కానీ డెఫినెట్గా మీ యొక్క ప్రేమ పొందుతుంది. మీరు డెఫినెట్గా దీన్ని ఆదరిస్తారు దీన్ని అని మాత్రం ఎక్కడో గట్ ఫీలింగ్ ఉంది నాకు. అండ్ ఈరోజున ప్రతి ఒక్కళ్ళు టెక్నీషియన్స్ కానివ్వండి మా ప్రతి పనిచేస్తున్నట్టు వాళ్ళు కానీ తోటి నటినట్లు వీళ్ళందరూ కూడా దీని గురించి ఎంతో ఎగ్జైట్ అయ్యి తృప్తిగా మాట్లాడుతున్నారంటే కనుక దీని సినిమా దీని భవిష్యత్తు ఇవ్వడం నాకు ముందుగానే తెలుస్తుంది. సో థ్యాంక్ యూ. అండ్ మొన్నే పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు నా అభినందనలు తెలియజేసిన సినిమాలు పనిచేసిన వాళ్ళకి. ఇంటికి వచ్చిన తర్వాత మర్చిపోయిన పేర్లు కొన్ని ఉన్నాయి. అందులో లక్ష్మీ భూపాల్ పేరు మర్చిపోయారు ఆ రోజు నేను మెన్షన్ చేయటం. అలాగే మార్తాండ వెంకటేష్ గారి పేరు నేను మెన్షన్ చేయటం మర్చిపోయాను. అలాగే మన నీరవ్ షా గారి పేరు చెప్పటం మర్చిపోయాను. సో వీళ్ళందరికీ అలాగే సురేష్ సో సురేష్ ఇంకా ఫోన్ చేయలేదు కానీ వీళ్ళందరికీ ఫోన్ చేసి ట్వీట్లు చేసి మార్తాండ వెంకటేష్ గారు కూడా నెక్స్ట్ డే ఫోన్ చేసి నీరవ్ షా గారికి ఫోన్ చేసి ఐఎమ్ సారీ మిస్ అయిపోయారు దాన్ని అనేది భావించొద్దాను. ఎందుకంటే మామూలుగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు బికాజ్ పేరు పేరున ప్రతి పేరు ఎన్ని పేర్లు అని చెప్తాం మనం. కానీ ఈ సినిమాకి వాళ్ళు అంతా మనసు పెట్టి చేశారు. అదే ఇందాక తన అన్నమాట ప్రతి వాళ్ళు ప్రేమించి చేశారు. నేను ఎక్కువ కష్టపడలేదు అంతా వాళ్లే వచ్చి వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు వాళ్ళు పరితనం చూపించారు అని రాజా అంటుంటే దట్స్ రైట్. ప్రతి వాళ్ళ సినిమాని ఈ సినిమా హిట్ అవ్వాలి ఈ సినిమా ఏమైనా సరే మన పరితనం చూపించుకోవాలంటే ప్రతి ఒక్కరు ఓన్ చేసుకున్నారు. ఈ సినిమాని వాళ్ళ తృప్తి కోసం చేశారే తప్ప డబ్బు కోసం చేయలేదు అన్నది నేను మనస్ఫూర్తి చెప్పగలను. తమన్ ఎంత కష్టపడ్డాడు ఈ సినిమాకి. రేయం బాబు కొడతానే ఉన్నాడు ఏంటి తమన్ ప్రొడ్యూసర్లు తిరుగుతున్నారు సరే సరే టైం నువ్వు రీల్స్ ఇవ్వట్లేదు అంటే ఎంత చేస్తే అంత వస్తానే ఉంది అన్నయ్య నాకు తృప్తి ఉండట్లేదు అందుకనే లేయర్ మీద లేయర్ నేను యాడ్ చేస్తూనే ఉన్నాను రా అన్నాడు. ఓ రోజు వెళ్తే పాపం తెల్లారి 2-3 అయింది అప్పటిదాకా పని చేస్తాను నేను మధ్యలో షూటింగ్ గ్యాప్ వస్తే వెళ్ళి కూర్చుంటూనే ఉన్నాను. అండ్ అంత కష్టపడి పని చేస్తున్నారు ఇక్కడ ఒకళ్ళ ఇద్దరు అందరూ నేను పేరు మర్చిపోయాను వాళ్ళల్లో సురేష్ ఆ డైరెక్టర్ అలాగే ఇందులో ఒక అమ్మాయి నా మీద అలిగింది నా పేరు చెప్పలేదు మీరని అనసూయ సారీ అమ్మా నేను మర్చిపోయాను అని అనసూయ కానివ్వండి అలాగే ఇంకా ఇద్దరు ముగ్గురు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇది నేను థ్యాంక్స్ చెప్పే అవకాశంగా తీసుకుంటాను. ఇంతకుమించి ఎవరిని శ్రమ పెట్టను. ఈ విజయదశమి ఈ సినిమా విజయం లభిస్తాలి లభిస్తుంది ఆ దేవి కృప ఉంటుందని మనస్ఫూర్తిగా మేము పడ్డ కష్టానికి ఆవిడ ఆ దేవత ఆశీస్సులు మాకు ఉంటాయి విజయం తప్పక లభిస్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సారీ నేను ఇక్కడ ఆర్బి చౌదరి గారి గురించి ఆ రోజు మాట్లాడాను కానీ ఆయన సమక్షంలో ఈజ్ ఏ గ్రేట్ లెజెండరీ ప్రొడ్యూసర్ ఆయన మన రామానాయుడు గారి గురించి మనం చెప్పుకుంటుంటాం. రామానాయుడు గారి గురించి అలాంటిది తమిళనాడుకి ఆయన రామానాయుడు గారికి లాంటి వ్యక్తి ఆయన. ఆయన ప్రొడక్షన్లో ఎంతోమంది గ్రేట్ డైరెక్టర్స్ వచ్చారు. ఆయన ప్రొడక్షన్లో గ్రేట్ యాక్టర్లు ఎంతోమంది వచ్చారు. ఎన్నో హిట్ సినిమాలు వచ్చాయి. అలాంటి వ్యక్తి 150 సినిమా అప్పుడు నా ఖైదీ నెంబర్ 150 సినిమా వచ్చి నేను ఒక సినిమా చేయాలి సూన్ ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ 100 ఫిలిమ్స్ సో నా 100th మూవీ నువ్వు చేయాలి చిరంజీవి అన్నప్పుడు ఐ ప్లీజ్ చౌదరి గారు మీరు సచ్ ఏ గ్రేట్ ప్రొడ్యూసర్ మీ దగ్గర చేయకపోవడం ఏంటి నాకు చేసే అవకాశం నాకు వస్తే కనుక ఖచ్చితంగా చేస్తాను మీకు అన్నాను. బట్ ఆయన ఏమన్నారంటే ఈ సినిమా పూర్తి స్థాయిలో నా సినిమా కాదు కాబట్టి నేను ఇప్పుడు 96 తీస్తాను 96th ఫిలిం 100th ఫిలింతో చేయాలన్నారు. సార్ ఖచ్చితంగా చేద్దాం మనం మీరు మంచి కథతో వస్తే నేను అది నా అదృష్టంగా భావిస్తాను మీ యొక్క బ్యానర్లో చేయటం అన్నది. థ్యాంక్ యూ. అండ్ ఎన్వి ప్రసాద్ మా ఇంట్లో కురవాడు సో ప్రసాద్ అందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తాను. ఇట్స్ ఏ డూమ్స్ డే సూన్ విల్
hear the good news. Thank you, Andy. Wonderful, sir. Thank you so much, sir. Quick-ga Q&A session lok velipodam, sir. Media friends andaru wait chestunnaru. Can we, yeah, Murthy garu. Chiranjeevi garu. Ikkada. Avasaramga maatladu insepu nenu. Yeah, please. Sorry, చెప్పండి. చెప్పండి ఎవరు?